సీజనల్ వ్యాధులకు దోమల వ్యాప్తి ముఖ్యమైన కారణమని, నివాసాల వద్ద నీటి నిల్వలు లేకుండా చేసి దోమలను నిర్మూలన చేయాలని ముత్తుకూరు మెడికల్ ఆఫీసర్ దేవికృపా చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని కోలటిమెట్టలో ఓ డెంగ్యూ కేసు నమోదైన నేపథ్యంలో ముత్తుకూరు మెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో డెంగ్యూ దోమల నివారణ కోసం సదరు వ్యక్తి నివాసంలో ఫైరిత్రిమ్ స్ప్రే చేయించారు. అలాగే నీటి నిల్వలు లేకుండా శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నివాసమున్న వారికి అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ దేవికృప మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ కృష్ణంరాజు, పిహెచ్ఎన్ వేలంగిని, హెల్త్ అసిస్టెంట్ బాలకృష్ణ, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. గురించి అవగాహన అక్కడక్కడ కల్పిస్తూనే ఉన్నాము, స్కూళ్ళల్లో కూడా కల్పిస్తున్నాము. ఈరోజు మనం ముత్తుకూరు 3 కోనేటిమిట్ట ఏరియాలో ఒక ఆవిడికి డెంగ్యూ జ్వరం ఉన్నదని నిర్ధారణ అయినది. కాబట్టి ఇక్కడ మనం ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడానికి వచ్చినాం. మిగతా పక్కింట్లో వాళ్ళకి ఎవరికి స్ప్రెడ్ కాకుండా మనం వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం వస్తున్నాము, వచ్చాము. అది కాకుండా ఈ నెల మనకి ఆల్రెడీ యాంటీ డెంగ్యూ మంత్ అని అక్కడక్కడ అవగాహన చర్యలు జరిపించడం కూడా జరుగుతుంది. మనము ముఖ్యంగా ఈ వైరల్ ఫీవరు, డెంగ్యూ ఫీవర్ అనేది దోమల వల్ల కలుగుతాయని అందరికీ మనం తెలియజేస్తున్నాము. ఆ దోమలు కూడా ఎవరైతే డెంగ్యూ ఉన్నారో, ఆ డెంగ్యూ మనిషిని కుట్టినప్పుడు ఇన్ఫెక్ట్ అయిన దోమ ఇంకొకరిని కుట్టినప్పుడు ఈ డెంగ్యూ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ డెంగ్యూ దోమ యాక్చువల్లీ ఇది వచ్చి స్టాగ్నెంట్ వాటర్లో పెరుగుతుంది. కాబట్టి మనం దీనికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, నీటి నిల్వ ఉండేవి ఏవి లేకుండా మన చుట్టుపక్కల పరిశుభ్రాలని శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తని ఎప్పటికప్పుడు మనం నీట్గా డిస్పోజ్ చేయాలి. ఎక్కడ కానీ స్టాగ్నెంట్ వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి. ఒకవేళ తొట్టెల్లో అక్కడ వాటర్ నిల్వ ఉన్నప్పుడు 4 డేస్ వన్స్ దాన్ని క్లీన్ చేసుకొని 1 అవర్ డ్రై చేసి మళ్ళీ ఆ తొట్టెల్ని రీఫిల్ చేసుకోవాలి. అలాగనే మస్కిటో కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో రెప్లెంట్స్ కానీ మస్కిటో నెట్స్ కానీ కంపల్సరీ వాడాలి. 6 తర్వాత తలుపులు కిటికీలు మూసేయాలి. ఎర్లీ మార్నింగ్ కూడా మూసేయాలి, ఎందుకంటే దోమలు ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుంటాయి. కాబట్టి మెయిన్గా మనం దోమలు కుట్టకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా, దోమలు పెరగకుండా, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇది సీజనల్ డిజీజెస్, రైనీ సీజన్ ఉంది కాబట్టి ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేకుండా అయితే ఉండదు. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, ఖచ్చితంగా ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చి కనపడాలి. దానికి కావాల్సిన ప్రథమ చికిత్స తీసుకోవాలి. 3-4 డేస్ తర్వాత మనకి కానీ ఫీవర్ తక్కువ కాకపోతే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు అనేది కంపల్సరీ చేయించుకోవాలి. బ్లడ్ టెస్ట్ల వల్లనే మనకి ఏ జ్వరం అనేది నిర్ధారణ జరుగుతుంది. ఈ లోపల మనం ప్రివెంటివ్ మెషర్స్గా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువ వేడి నీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళనే మనం ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగనే వాటర్ కూడా ఇప్పుడు రైనీ సీజన్ వల్ల వాటర్ కంటామినేషన్ జరుగుతుంది. కాబట్టి దీనివల్ల డయేరియా ఇలాంటివి ఏవి రాకుండా ముందు చర్యతో మనం హాట్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫుడ్ అనేది కంటామినేషన్ లేకుండా, బయట ఫుడ్స్ అవి తినకుండా మనం ఫ్రెష్గా వండుకున్న ఫుడ్ తినాలి. అలాగనే ఫుడ్ మీద ప్రొటెక్షన్గా మనం లిడ్స్ అనేది పెట్టుండాలి. వాటర్ కూడా కాచి చల్లార్చి పెట్టిన వాటర్ని తాగాల్సి ఉంటుంది. ఈ చర్యలన్నీ తీసుకొని మనము జ్వరాల బారి నుంచి బయటపడి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని మా విజ్ఞాపన. జబ్బు చేసిన దోమ కుడితే జబ్బు వస్తుంది. ఏ దోమకు జబ్బు ఉందో మనకు తెలియదు కదా, అన్ని దోమలు కుడతాయి. అందుకని ఏ దోమ కుట్టకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇది డెంగ్యూ దోమలు అనేటి ఏమంటే, ఇళ్లలో ఇంటి చుట్టుపక్కల మీరు పెట్టేటువంటి చిన్న పూల తొట్లు, కొబ్బరి బొండాలు, తాటికాయలు, నుంజలు తినేసిన తర్వాత తాటికాయలు, వాటిల్లో వర్షం నీళ్ళు కొద్దిగా ఈ వ్యాధి రాదు. మురికాలంలో కుట్టే దోమలు అంటే బోధకాలు వ్యాధి ఉంది, ఫైలేరియా బోధకాలు వ్యాధి కానీ, మెదడు వాపు వ్యాధి కానీ అటువంటివి వస్తాయి. వీటిని మనం కుట్టకుండా మనం ఇళ్లలోనే మనకు తెలియకుండా పెంచుకుంటున్నాం. చూడండి, మీరు ఇంట్లో కూలర్ ఉంటే కూలర్లో వెనకాల నీళ్లుంటాయి, ఫ్రిడ్జ్కి చిన్న ట్రే ఉంటుంది, ఆ ట్రేలో నీళ్లుంటాయి, వాటిల్లో కూడా ఈ దోమ పెరుగుతుంది. ఆ నీళ్లు లేకుండా వారానికి 10 రోజులకు ఒకసారి పూర్తిగా తీసేయాలి. అట్లే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ రకమైన తొట్టినా, బాత్రూమ్ తొట్టి కానీ, స్నానం చేసే దగ్గర, బట్టలు ఉతికే దగ్గర, ప్రతి 4 రోజులకు ఒకసారి నీట్గా కడిగేసి 1 గంట సేపు తొట్టి ఆరబెట్టి. You're
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.